ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక మనిషి డిసైడ్ చెయ్యడు ఎందుకంటే బైబిల్ ఏమైనా ఉంటుందంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను మార్చగలిగిన దేవుడు అమెన్ మన జీవితము నీ జీవితం ఇంతే ఇక్కడే ఆగిపోద్దని వేలాది మంది అంటారు నీ జీవితం ఇలాగే నిలబడిపోద్ది అని ఎంతోమంది అంటారు నీ జీవితంలో నువ్వు ఇంతకు మించి ముందుకు రాలేవని ఎంతోమంది అంటారు బట్ దేవుడేమంటాడో తెలుసా నేను ఎదిగించినంత వరకు నా అస్తము కింద దాగి ఉండు అమాన్ యాక్ ఏ ఫుల్ బట్ థింక్ ఏ బ్రిలియంట్ అమెన్ నువ్వు బయటికి ఎలా కనపడినా బాధలేదు కానీ నీ ఆలోచన ఎలా ఉండాలంట పదునుగా ఉండాలి నీ యొక్క ప్రవర్తన అరే ఇతను దేనికి పనికిరాడు అనేలాగున్నా నీ యొక్క ఆలోచనలు పదునుగా ఉండాలి ఆ పదునైన ఆలోచనలు ఏంటో తెలుసా ఇఫ్ ఐ ఆస్క్ మై గాడ్ మై గాడ్ క్యాన్ గివ్ మీ ఈవెన్ ఎ కింగ్డమ్ నేను నా దేవుణ్ణి అడిగితే రాజ్యాలను సైతం నాకు ఎవ్వగలటో నేను మీటింగ్లో కూడా చెప్పినట్టున్నా ఒక మనిషిని నమ్ముకుంటేనే ఒక వ్యక్తి బాగుపడ్డాడు అంటే మరి మన దేవుని నమ్ముకుంటే మనం బాగుపడమా హలోయ ఒక జాబ్ హోల్డర్ ఏం చేస్తుంటాడండి అతనికంటే పై అధికారి దగ్గర వినయ విధేయతను చూపిస్తూ ఉంటాడు హంబుల్నెస్ చూపిస్తూ ఉంటాడు ఎందుకని ఇతని దగ్గర నేను మంచి పేరు తెచ్చుకుంటే ఇతని దగ్గర కనుక నా పేరు బాగుంటే నాకు ప్రమోషన్ ఇస్తారు అవునా కదా ఇతని దగ్గర బాగుంటే ఏం చేస్తారండి నాకు ప్రమోషన్ ఇస్తారు నా స్థాయి పెరుగుతూ ఉంది దేవుడు ఏమంటున్నాడో తెలుసా గొర్రెలు కాచుకునేటువంటి దావేదును నేను రాజు చేశాను నిన్ను పైకి ఎక్కియానా అనా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని మనకి మనకింకా ఆ పస తెలియట్లా దేవుడిది ఆ రుచి అర్థంగా అట్లా ఒక్కసారి గనక మనము దేవుడి దగ్గరకు వెళితే వెనక్కి తిరిగి రానంత కృప ఆయన దగ్గర ఉంది అమేన్